पवन कल्याण वाराही वाहन त्वरलो रोड्डेक्कबोतोंदी वाराही लो प्रचारानिकी सिद्धमवुतुन्नारु पवन कल्याण इक प्रचारानिकी संबंधिंची पार्टी मुख्य नेतलु रूट मैप सिद्धं चेसे पनिलो उन्नारु त्वरलो नादेल्ल मनोहर सहा पलुवुरु नेतलतो समावेशमै प्रचारानिकी तेदीलु खरारु चेयनुन्नारु पवन कल्याण రైట్ మా ఏపీ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు వారాహి వాహనం రోడ్డెక్కబోతోంది రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చంద్రశేఖర్ ప్రస్తుతం వారాహి తయారు చేసి చాలా రోజులు అయిపోయింది ఇదిగో ఎక్కుతోంది అదిగో ఎక్కుతోంది కొద్ది రోజులు ట్రయల్ రన్ కూడా చేశారు ఏంటి ఇన్ని రోజులు ఎందుకు వాయిదా పడింది ఇప్పుడే ఎందుకు రోడ్ ఎక్కుతోంది ఎన్నికల ప్రచారం కోసమే పవన్ కళ్యాణ్ ఈ వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా వారాహి అంటే అమ్మవారి పేరు కూడా పెట్టుకున్నారు ఈ వాహనం ఎప్పుడెప్పుడు రోడ్డు మీదకి వస్తుందా ఎప్పుడెప్పుడు ఆయన ప్రచారానికి వస్తారా అని ఇప్పటికే జనసేన నాయకులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండడం తోటి ఎన్నికలకు సమయం ఉండడం వల్ల దాన్ని ఇంకా ఖరారు చేయలేదు ప్రచార షెడ్యూల్ ని లాస్ట్ మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విజయవాడ నుంచి బందర్ వరకు ఆయన వారాహి వాహనంలో వెళ్ళారు వారి వారాహి వాహనంలోనే తొలిసారిగా ప్రయాణం చేశారు అంతకుముందు కొండగొట్టులో దానికి పూజ చేయించారు వారాహి వాహనానికి అలాగే దుర్గగుడిలో కూడా పూజ చేయించేసి దాన్ని ప్రాథమికంగా విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు దాంట్లో ప్రయాణం చేశారు ఇక అసలు సిసలైన ప్రయాణం అంటూ మొదలు పెట్టడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతా ఉన్నారు దీనికి సంబంధించి పార్టీ నాయకులందరూ కూడా రూట్ మ్యాప్ ఖరారు చేసే పనిలో ఉన్నారు ఈ రోజు నారాయణ మనోహర్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నారాయణ మనోహర్ ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నాయకులతో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు ప్రస్తుతం ఆ భేటీ కొనసాగుతా ఉంది ఆ భేటీలో ఈ రూట్ మ్యాప్ ఖరారు చేయబోతున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉండటంతో ఎక్కడి నుంచి ఏ దిశగా ఈ రూట్ మ్యాప్ వేయాలి ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ఏం చేయాలి ఏ ఊర్లు కవర్ చేయాలనే దాని మీద ఈ సమావేశంలో జరుగుతూ ఉంది ఈ కందులు దుర్గేష్ లాంటి సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వీళ్ళందరూ కలిసి ఈ రూట్ మ్యాప్ తయారు చేయబోతున్నారు సాయంత్రం 5 గంటలకు నారాయణ మనోహర్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు ఆ ప్రెస్ మీట్ లో ఈ రూట్ మ్యాప్ కు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఈ ఎలక్షన్లకి ఏడాది టైం ఉన్నప్పటికీ కూడా సస్పెక్ట్ చేస్తా ఉంది జనసేన ముందస్తు ఎన్నికలు రావచ్చేమో నవంబర్ లోనే ఎన్నికలకు జగన్ ప్రభుత్వం వెళ్ళొచ్చేమో జగన్ వెళ్ళొచ్చేమన్న ఒక అనుమానం ఎప్పటి నుంచో అటు టీడీపీకి ఇటు జనసేనకు ఉంది అందుకని ముందుగానే కొంత ప్రాంతాన్ని ప్రచారంతో కవర్ చేయడం కొంత ప్రాంతంలో తిరగడం చేయడం ద్వారా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా సమర్థవంతంగా ప్రచారాన్ని పూర్తి చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వారాహిలో కారణంగా అవచ్చేమో చంద్రశేఖర్ అంటే రెండు మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుని యాత్ర ప్రారంభిద్దాం అనుకుని ఉంటారు బ్రో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు నిన్న మొన్న వార్తలు చూసాం ఇంకా రెండు సినిమాలు ఆయన పైప్ లైన్ లో ఉన్నాయి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ అంతా కూడా ముందు శరీరంగా పూర్తి చేసే పనిలో నిర్మాణ సంస్థలు డైరెక్టర్లు ఉన్నారు ఆయన ఎక్కడైతే ఆ సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఎక్కడ ఉంటాయో అంతవరకు ఉన్న కాంబినేషన్ తో ఉన్న సీన్లన్నీ కూడా తీసేస్తా ఉన్నారు మరోవైపు అత్యధిక ప్రయారిటీ ఇస్తా ఉన్నాడు జనసేన అధ్యక్షుడు ఈసారి ఎలక్షన్ ఖచ్చితంగా జగన్ ఓడించాలి టీడీపీ కానీ మిగతా పార్టీలతో కలిసి ఉమ్మడిగా పొత్తులు పెట్టుకుని పోటీ చేయాలనే దాంట్లో ఉన్నారు అందుకోసం తన వంతుగా ముందు తనకు బలం ఎక్కడైతే ఉందని ఆయన చెప్తా ఉన్నారు 56% నాకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైజాగ్ వరకు నాకు బలం ఉంది ఉత్తరాంధ్ర వరకు బలం ఉందని చెప్తా ఉన్నారు ఆ బలం ఉన్న ప్రాంతాల్లోనే పవన్ కళ్యాణ్ ఈ వారాహి మొట్టమొదటి ప్రచార యాత్రకు ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ జిల్లాల ముఖ్య నాయకులకు సంబంధించిన వ్యక్తులు అలాగే ఆయన అనుచరులతోనే నాదెళ్ళ మనోహర్ భేటీ అయ్యారు దీని గురించి చర్చిస్తున్నారు కాబట్టి ఆ విధంగానే మనం అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ బలం ఉందో అక్కడ ముందు ప్రచారం చేసుకుంటే ఆ బలాన్ని ఇచ్చే రూట్ మ్యాప్ ఓకే చంద్రశేఖర్ రూట్ మ్యాప్ ఓకే నాయకుడు సిద్ధంగా ఉన్నాడు వాహనం సిద్ధంగా ఉంది ఎజెండా ఏంటి పొత్తుల గురించి అడుగుతారు మీరు ఏం చేయబోతున్నారని అడుగుతారు దానికి సంబంధించిన క్లారిటీ ఎప్పుడు తీసుకునే ఈ యాత్రలో అయినా ఇస్తారు ఆయన